హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ మహాశివుడు బోళాశంకరుడు మహిమాన్వితుడు ఆ శివుడు తన భక్తులకు ఎలాంటి కష్టాన్ని రానిబడు అది ఎక్కడ ఉన్నా సరే ఆ భక్తులు వారిని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఆ శివుని నీడన చేరితే ఎలాగైనా సరే ఆ శివుడు ఆ భక్తులను రక్షిస్తాడు అలా రక్షించిన ఘటన ఒకటి జరిగింది దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒకనొక ఊళ్ళో పూర్తిగా వర్షాకాలంలో వర్షాలు మొదలయ్యాయి అయితే విపరీతమైన వర్షం ఎడతెరపలేని వర్షం ఆ ఊరి చుట్టుపక్కల మొత్తం ముంచెత్తింది అయితే ఈ శివాలయం ఏదైతే ఉందో మనం మాట్లాడుకోబోతున్నాం అది రెండు వందల సంవత్సరాల క్రితం కట్టించిన మహిమాన్విత శివాలయం ఇది చాలా అద్భుతమైన శివాలయం ఎన్నో చమత్కారాలకు ఆలవాలమైన శివాలయం వానలో ఆ ఆలయం కూడా తడుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఆ పక్కన ఉన్న ఊరి వాళ్ళు అంటే ఆ శివాలయానికి సంబంధించిన ఊరి వాళ్ళందరూ కూడా వారి ఊళ్ళోకి వరద వచ్చేసింది అని అందరూ ఆ శివాలయంలో తలదాచుకున్నారు మొత్తానికి రెండు రోజులు ఎడతెరిపిలేని వర్షం ఆ ఊరిని పూర్తిగా జలమయం చేసింది కేవలం ఆ శివాలయం ఒక్కటే మిగిలిపోయింది అందులో వీరంతా తలదాచుకున్నారు వాస్తవానికి ప్రతిరోజు ఈ శివుడికి చక్కగా ఊరి వాళ్ళు పూజలు చేసేవారు ఈ శివాలయంలో ఉన్న శివుడికి అభిషేకం చేసినంత మాత్రాన తన చమత్కారాన్ని తన భక్తులపై చూపెట్టేవాడు ఆ విధంగా ఈ శివాలయంలో ప్రస్తుతానికి అందరూ తలదాచుకున్నారు శివనామస్మరణ చేస్తూ అక్కడే ఉండిపోయారు ఒకవైపు భయం మరోవైపు ఆ శివుడిపై భక్తి నమ్మకం ఏటొచ్చి ఆ శివుడే కాపాడాలి అన్నట్టుగా పరిస్థితి గోచరించింది ఇంతలో ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందో ఒక పెద్ద బండరాయి ఈ శివ ఆలయం వరకు కొట్టుకొచ్చి అక్కడ నిలబడింది పూర్తిగా వాగులు వంకలు పొంగు పొర్లుతున్న వేళ అటు ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోతున్న వేళ అందులోంచి ఒక రాయి కొట్టుకొచ్చి శివాలయం ముందు ఆగింది ఆ తర్వాత వచ్చిన ప్రవాహం వల్ల ఆ రాయి పక్క నుంచి నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి లోపు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక శేష నాగు కూడా ఆ శివాలయంలోకి వచ్చి ఆ శివుణ్ణి గట్టిగా పట్టుకుంది పూర్తిగా పడగ విప్పి అలాగే కూర్చొని చూస్తూ ఉంది మరోవైపు బాగా పొంగుతూ ప్రవహిస్తున్న నీరంతా కూడా ఆ శివాలయం ముందు ఉన్న రాయిని తాకి శివాలయం పక్కనుంచి అలా వెళ్ళిపోయాయి జస్ట్ ఒక అరగంటలో అంటే ఆ పాము వచ్చిన అరగంటలో నీళ్ళన్నీ కూడా క్లియర్ అయిపోయాయి దాంతో ఒకటే ఆశ్చర్యం భక్తులందరూ కూడా హరహర మహాదేవ గానంతో పూర్తిగా అక్కడి వాతావరణం మారుబోగిపోయింది ఏదేమైనా మొత్తానికి ఆ ఊరి వారిని ఆ పరమశివుడే రక్షించాడు అని అందరూ జయ జయధ్వానాలు చేశారు చూశారు కదా ఆ శివుణ్ణి నమ్ముకుంటే శివుని దేవాలయం కూడా పూర్తిగా రక్షణ కల్పించింది ఎంతోమందిని కాపాడింది మీరు కూడా శివుడి భక్తులైతే ఓం అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి